సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒక 3 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ 3 స్టాక్స్ కూడా మార్కెట్ తో సంబంధం లేకుండా కంటిన్యూస్ గా గ్రో అవుతున్నాయి అన్నమాట సో ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం సో అవి డిస్కస్ చేసే ముందు ప్రస్తుతం మార్కెట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో నిఫ్టీ గాని సెన్సెక్స్ గాని 2-3 డేస్ పెరుగుతుంది నెక్స్ట్ 2-3 డేస్ మార్కెట్ అనేది కంటిన్యూ పడిపోతుంది అన్నమాట సో ఓవరాల్ గా మార్కెట్ లో కొంత కన్ఫ్యూజన్ స్టేట్ ఉంది బోత్ సైడ్ మార్కెట్ అనేది మూవ్ అవుతుంది అన్నమాట సో ఇటువంటి టైం లో మనం కొంత జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు షార్ట్ పీరియడ్ కోసం కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే నీట్ గా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్ బట్ ఇటువంటి కన్ఫ్యూజన్ మార్కెట్ లో కూడా కొన్ని స్టాక్స్ డ్రాస్టిక్ ర్యాలీ ఇస్తుంది అన్నమాట ఆ స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒక 3 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం అన్నాం కదా ఏవైతే కంటిన్యూస్ ర్యాలీ ఇస్తున్నాయో సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి డెల్టా కాప్ ఫ్రెండ్స్ సో డెల్టా కాప్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక రేంజ్ బాండ్లో ట్రేడ్ అయ్యేది ఫ్రెండ్స్ 250 రూపీస్ నుంచి 300 రీజన్ మధ్యలో సో ఈ స్టాక్ అనేది డ్రాస్టిక్గా ఈ రీజన్లోనే అరౌండ్గా 50 పాయింట్స్ రీజన్లో ట్రేడ్ అయ్యేది బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ బ్రేక్అవుట్ ఇచ్చింది అనమాట నెక్స్ట్ 2 డేస్ కింద పడడానికి ట్రై చేసింది రీటెస్ట్ అయిందనమాట రీటెస్ట్ అయ్యి రివర్సల్ కూడా వచ్చింది సో మా ఇక్కడి నుంచి కూడా కొంత పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి సో ఓవరాల్గా స్టాక్ ప్రస్తుతం 320 దగ్గర ట్రేడ్ అవుతుంది ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే రేపు కొంత మార్కెట్ ఏమైనా పాజిటివ్ ఉంటే స్టాక్లో కొంత పాజిటివిటీ కనిపిస్తే కనుక ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు మినిమం టార్గెట్ 350 నుంచి 375 లెవెల్స్ మన సెకండ్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు అనమాట 300 బిలో నీట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయకండి పెరుగుతుంటే ఇన్వెస్ట్ అనేది చేయండి సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్ కొంత ర్యాలీ అనేది మీరు చూస్తున్నారు సో డ్రాస్టిక్ ర్యాలీ అనేది కనిపిస్తుంది అనమాట కంటిన్యూస్గా గ్రో అవుతుంది సో అలాగే మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి అదానీ పవర్ ఫ్రెండ్స్ సో అదానీ పవర్ కూడా కొంత మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుంది లాస్ట్ 3 డేస్ పెట్టి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నిఫ్టీ పడుతున్నా సరే ఈ స్టాక్ ర్యాలీ ఇస్తుంది అనమాట పవర్ సెక్టర్ కొంత పాజిటివ్ ఉంది ఈవెన్ టాటా పవర్లో కూడా కొంత పాజిటివ్ మూమెంట్ అనేది కనిపించింది అనమాట మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక సో అదానీ పవర్ సో ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఇక్కడ నుంచి ఫెయిల్ అయింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఫెయిల్ అయింది డ్రాస్టిక్ ఫాల్ అయింది మళ్ళీ ఈ లెవెల్స్ దాకా వెళ్ళి మళ్ళీ అంత 135 నుంచి పడింది అనమాట సో 3 టైమ్స్ ఫెయిల్ అయిన తర్వాత ప్రస్తుతం ఆ లెవెల్ బ్రేక్ అయింది ఫ్రెండ్స్ మొన్న ఏదైతే ఫ్రైడే రోజు చాలా బాగా ర్యాలీ ఇచ్చింది సో బ్రేక్ అయిన వెంటనే మనం పొజిషన్ తీసుకోవడం కన్నా కూడా ఏమైనా కింద పడి ఇక్కడ రీటెస్ట్ అయ్యి రివర్సల్ వస్తే కనుక అప్పుడు బై చేయడం బెటర్ ఫ్రెండ్స్ కింద పడుతున్నప్పుడు బై చేయకండి ఈ 130 నుంచి 135 లెవెల్స్ దగ్గర ఏమైనా కొంత పాజిటివిటీ కనిపిస్తే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట మినిమం 150 సో అలాగే ప్రీవియస్గా 163 అనేది మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట సో మన ఫస్ట్ టార్గెట్ ఆ 163 దాకా కూడా పెట్టుకోవచ్చు సెకండ్ టార్గెట్ 180-190 దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ ఈ రీజన్ ఏమైనా బ్రేక్ అయితే 160 రీజన్ మనం అప్ టు 180-190 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే సో ఇది ఓవరాల్గా మనకి సో సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్ మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది ఫ్యూ డేస్గా లాస్ట్ 3 డేస్గా ర్యాలీ ఇస్తుంది ఇక్కడ నుంచి ఏమైనా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగినా మళ్ళీ రీటెస్ట్ వెళ్తే కనుక చాలా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది లేదు నెక్స్ట్ ఏంచి పెరుగుతున్నా సరే మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు సో 160-180-190 మన టార్గెట్ సెట్ చేసుకోవచ్చు అనమాట 130 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి ఖచ్చితంగా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసే ట్రేడ్ చేయండి స్టాప్ లాస్ ఒకవేళ కింద పడిపోతుంటే ఎగ్జిట్ అయిపోండి లాస్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వండి లేదు మనం అనుకున్న లెవెల్స్ ప్రకారం 160-180-190 వెళ్తే సో మన ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అనమాట సో అలాగే మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కృష్ణ ఫాస్కామ్ లిమిటెడ్ అని సో ఇది ఒక స్టాక్ అనమాట ఇది కూడా కంటిన్యూస్ ర్యాలీ ఇస్తుంది ప్రీవియస్గా ఇది అంత బాగా రేంజ్ బౌండ్ స్టాక్ అనమాట అంత డ్రాస్టిక్ ర్యాలీ ఇచ్చేది కాదు రీసెంట్ టైమ్స్లో ఇది 250 టచ్ చేసి పడి మళ్ళీ అరౌండ్గా టచ్ చేసి సో రీసెంట్ టైమ్స్లో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చాలా డ్రాస్టిక్ ర్యాలీ ఇస్తుందన్నమాట సో ఇది కొంత రిస్కీ స్టాక్ బట్ మీరు కనుక రిస్క్ తీసుకోగలిగితే ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు సో ఇది బెటర్ ఏంటంటే స్టాక్ ఏమైనా పడి 250 లెవెల్స్ దగ్గర రీటెస్ట్ వెళ్తుంటే అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్ లేదు కంటిన్యూ అవుతున్న ఇన్వెస్ట్ చేయొచ్చు సో ఇన్వెస్ట్ చేసి నీట్గా స్టాప్ లాస్ 250 బిలో మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి రేపు పడిపోతుంటే ప్రస్తుతమే ఇన్వెస్ట్ చేయకండి 250 లెవెల్స్కి రానియండి ఇక్కడ ఏమైనా కొంత పాజిటివ్ క్యాండిల్ 1 డే టైం ఫ్రేమ్లో ఫామ్ అయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఫ్రెండ్స్ మినిమం టార్గెట్ 300 సో సెకండ్ టార్గెట్ మనం 350 అప్ టు 400 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇది డ్రాస్టిక్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి బట్ కొంత రిస్క్ లెవెల్ కూడా పడిపోయినప్పుడు సో బిగ్ క్యాండిల్స్ కూడా ఫామ్ అయితే కొంచెం డేంజరస్ అనమాట సో స్మాల్ క్వాంటిటీస్ యాడ్ చేసుకొని
ఇన్వెస్ట్ చేయొచ్చు. 250 బిలో కనుక స్టాక్ వస్తే కనుక బెటర్ ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అన్నమాట. ఆ స్మాల్ లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వడం బెటర్. లేదు మనం అనుకున్నట్టు 300 అలాగే 350-400 దాకా వెళ్తే కనుక హోల్డ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నమాట త్రీ స్టాక్స్. ఈవెన్ మార్కెట్ కొంత నెగిటివ్ కండిషన్స్లో కూడా కొంత బ్రేక్అవుట్స్ ఇచ్చి కొంత ర్యాలీ అనేది స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఇంకా లైక్ చేయండి. మీ ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.